Listen. नमस्ते ना पेर कल्याण दिलीप सुंकरा वेलकम टू कॉमन एयर लाइब्रेरी सोदरुडु गुज्जा चंद्रशेखर अनेटुवंटि सोदरुडु ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఆన్లైన్లో హెరాస్మెంట్ తట్టుకోలేక మార్నింగ్ నుంచి అది నా మైండ్లో తిరుగుతూ ఉంది. చాలామంది కాలర్స్తో కూడా నేను అగ్రెసివ్ టోన్లో మాట్లాడాను ఈరోజు. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కాదు కానీ ఒక రకమైన నిస్సహాయ స్థితికి ఆ కుర్రుడు మరణం తర్వాత క్షణకాలం నేను కూడా ఏంటిది ఎంత ధైర్యం నూరుపోసినా యువకుల్లో ఇంకా ఈ అపోహలు ఇంకా ఈ భయాలు వీళ్ళు ఎందుకు వెంటాడుతున్నాయి, నేను చెప్పడంలో ఎక్కడైనా లోపముందా అనేటువంటి దాన్ని నేను ఒకసారి సరి చేసుకోవాలనుకున్నాను. నేను ఒకసారి పరిశీలించాలనుకున్నా, మరొకసారి మీకు ఓపికగా వివరించాలనుకున్నా. అందులో భాగంగా నేను వీడియో చేస్తున్నాను. నేను మీ అందరికీ మాట ఇస్తున్నా, నా వంతు నేను ఏం ప్రయత్నం చేయాలో స్పష్టంగా చాలా స్పష్టంగా నేను ప్రతి డాక్యుమెంట్ నా హ్యాండ్ క్రాఫ్ట్ నేను నా సొంత చేతులతో నేను చేసి చాలా స్పష్టమైనటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టి నేను ఇలా ఇలా ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టి నేను నేను చేయాల్సిందంతా కూడా చేసుకుంటూ వెళ్తే నాకు అన్ని ప్రూఫ్స్ పెట్టాను. ఎవరెవరిని ఏ కూరలు ఎలా హింసలు పెట్టాను, నేను లంచ్ మోషన్ మూచేసైనా సరే నేను 100% నా ఆర్గ్యుమెంట్స్ చెప్పి దీనికి ఒక లీగల్ కంక్లూజన్ నెక్స్ట్ వీక్లో తీసుకురావాలని నేను సీరియస్గా డిటర్మైన్ అయి ఉన్నాను. ఎవరండి? హలో. ఎవరండి? సార్, నా పేరు గణేష్. సార్, గణేష్ గారు చెప్పండి. సార్, మాది అనంతపూర్. ఓకే సార్, మేము ఇది రూపీ రెడీ అని ఒక అప్లికేషన్లో లోన్ తీసుకున్నాము. ఓకే. బట్ వాళ్ళు మాకు 7,000 లోన్ అని చూపించారు, కానీ 5,700 రూపీస్ అకౌంట్కి ఇచ్చారు సార్. ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళు రీపే చేసేటప్పుడు అది ఎన్పిసి అంటే ఆటో డెబిట్ పెట్టుకున్నారు అకౌంట్కి. బట్ ఇప్పుడు వాళ్ళు రీపే చేసేటప్పుడు కలెక్టర్ టోటల్ కలెక్టింగ్ ఫీజుతో కలిపి 8,300 రూపీస్ పే చేయమంటున్నారు సార్. ఇప్పుడు ఇలాంటి సమస్యలు మనిషికి ఒక్కరికి చెప్పలేకే కామన్ ఎయిర్ లైబ్రరీ నేను ఛానల్ స్టార్ట్ చేసి అందులో వీడియోస్ కూడా పెడుతున్నానండి. దయచేసి కామన్ ఎయిర్ లైబ్రరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా నెంబర్ పాస్ ఆన్ చేసేటప్పుడు నెంబర్తో పాటు కామన్ ఎయిర్ లైబ్రరీ పేరు లింకు కూడా పెట్టండి, సో దట్ నాకు ఈ కాల్స్ ఫ్లోటింగ్ తగ్గితే కనీసం నిజంగా ఆత్మహత్య చేసుకోవాలని డిప్రెషన్లో ఉండేటువంటి కాల్స్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇదేదో ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చిన నెంబర్ కాదు సార్, 2,000 రూపాయల డిఫరెన్స్ కోసం ఇచ్చిన నెంబర్ కాదు. నిజంగా ఏదైనా కష్టంలో ఉండి హ్యాండిల్ చేయలేనటువంటి పిల్లలకు ఉపయోగపడుతుందని ఇచ్చిన నెంబర్, తప్పుగా అర్థం చేసుకోవద్దు. కామన్ లైబ్రరీ ఫాలో అవుతుంది, కామన్ డౌట్స్ అన్నిటికీ అందులో సమాధానాలు దొరుకుతాయి. ఇది ఎన్బిఎఫ్సి రిజిస్టర్డ్ అని అంటున్నారు, అందుకోసం కాదు సార్, నేను దానికోసం వీడియో చేస్తున్నాను. ఒక 1.5 గంట 20 నిమిషాల్లో టెలికాస్ట్ అవుతుంది. మీ అందరికీ నేను చేతులెత్తి వినవించుకుంటున్నా, కామన్ లైబ్రరీని చూడండి. ఆ వీడియోస్ని సర్క్యులేట్ చేస్తే కొన్ని వేల కామన్ డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఎన్బిఎఫ్సి రిజిస్టర్డ్, ఆర్బిఐ రిజిస్టర్డ్ అని దాని గురించి వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి వీడియో చూడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కాసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను నేను. స్విచ్ ఆఫ్, రీస్టార్ట్ కొట్టాను దరిద్రంగా. ఇప్పుడు నేనేమంటానంటే మీ ఆలోచనలు అపోహలు కరెక్ట్ కాదు. నేను లేని ఓపికనే కూడగట్టుకుని చెప్తాను. గొంతు కూడా బాగోలేదు, 20 రోజులు సరిగ్గా తినలేదు, నిద్రలేదు. నేను చెప్పిదలేనండి ఒకసారి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఆర్బీఐ వీళ్ళకి ఎన్బిఎఫ్సి లాంటి కేటగరైజేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. ఎందుకు అంటే ఎన్బిఎఫ్సి లాంటి వాటికి రికగ్నైజ్డ్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్, బ్యాంకులు కాకుండా బ్యాంకులు లాంటి లావాదేవీలు కాకుండా ఫినాన్షియల్ లావాదేవీలు చేసేటువంటివి. బ్యాంక్ అంటే ఓన్లీ లోన్లు ఇవ్వడమే కాదు కదా, సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంది, కరెంట్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంది, ఇక కొదవ పెట్టుకుని డబ్బులు ఇస్తుంది, బంగారం పెట్టుకుని డబ్బులు ఇస్తుంది, ఫారెక్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, షేర్ మార్కెట్స్ని హోల్డ్ చేస్తూ ఉంటుంది, లిక్విడిటీ ఫండ్స్ని, మ్యూచువల్ ఫండ్స్ని, ఇలాగా ఒక బ్యాంకింగ్ చేసేటువంటి వైడ్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్ అన్నీ కాకుండా
కొన్ని ఆర్థిక లావాదేవీలు మాత్రమే చేసే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కింద కూడా నమోదు చేసుకోవాలి అంటే పరిమితికి మించిన ఇంకో నేను ఇక్కడ మీకు పెడుతున్నాను చాలా ఓపిక కొడగట్టుకొని మీకు చెప్తున్నాను మీ అందరికి చేతులు ఎత్తి మొక్కుకుంటాను వీడియోలు షేర్ చేయకుండా ఎవడో పరికమాలలో మన ఫోన్ ఎత్తి మనందరికి సమాధానాలు చెప్తాడు అన్నట్టు ఓన్లీ నెంబర్ పంపించేస్తే నేను కోట్లో ఉన్నా నేను అన్నం తిన్నా నేను కార్ తోలుతున్నా కార్ ఆపి కామ్రేడ్ లైబ్రరీని సబ్స్క్రైబ్ చేసుకోండి కామ్రేడ్ లైబ్రరీ నేను చెప్పలేకపోతున్నా మీ అందరికి ఉత్తి నెంబర్లు పంచిపెట్టే మహానుభావులకి చేతులు ఎత్తి మొక్కుకునేదల్ల ఏంటంటే దయచేసి వీడియోలు కూడా షేర్ చేయండి కొన్ని వేల కామన్ ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియోలో దొరుకుతాయి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఎన్బిఎఫ్సిస్ ఎలా పనిచేయాలి అని ఇదిగో ఈ రకంగా 2016లో చెప్పడం జరిగింది అయితే ఈ 2016లో చెప్పిన దాని ప్రకారం ఈ 150% 200% 300% 7 రోజుల్లో వడ్డీలు తీసుకునేటువంటి ఈ తట్టబొక్క యాప్స్ ఏవి కూడా రిజిస్టర్ చేసుకుని ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవడానికి ఆర్బిఐ ఒప్పుకోదు ఆర్బిఐ ఒప్పుకోనప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ ఆఫ్ లోన్ లెండింగ్ అండ్ లోన్ బారోయింగ్ అండ్ లోన్ రికవరింగ్ అనేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కోర్టులు వద్ద కూడా కోర్టులు వద్ద కూడా ఈ కేసులు అంటే ఒకవేళ మీలో చాలా మందికి అర్ధరాత్రి నిద్ర లేసి యాప్ ఓపెన్ చేసి ఓరి బాబు 20,000 వేసేసాడా అని టెన్షన్ పడేటువంటి మీ టెన్షన్లకి అవన్నీ కోర్టుకి వెళ్ళినా ఒకవేళ ఈ అప్లికేషన్లో వచ్చిందే సచ్చిది లేదు కోర్టులకు వచ్చి కేసులు పెట్టినా కోర్టు 20,000 కట్టింగ్ చేసుకోండి 30,000 కట్టింగ్ చేసుకోండి మీకు నచ్చిన అమౌంట్ లేసేయండి మీకు నచ్చిన పెనాల్టీ లేసేయండి జనాలు కట్టేస్తారు గొర్రెల్లాగా చెప్పదు నాకు వచ్చింది తెలిగింతే అందుకని దయచేసి అర్థం చేసుకుని చచ్చిపోయి మాట్లాడితే పరువు ఏం పరువో భగవంతుడి దేవుళ్ళకి అర్థం కావట్ల చుట్టపక్కలకి మీరు ఫ్రాడ్ అని వెళ్ళినా చుట్టపక్కలకి వెళ్ళి ఫోన్ చేసి తిట్టినా మీకు వాళ్ళకి మధ్య సాపత్యం కుదరకపోతే మన జీవితం ఆగదు మన 5 ఏళ్ళు మనం సంపాదించుకున్న అన్నం మన నోట్లోకి వెళ్తాం మానదు మనల్ని ఇష్టపడి మనల్ని నమ్మి కష్టకాలంలో మన తోడుండే అమ్మ నాన్ననో అక్క చెల్లెనో లేకపోతే భార్యనో భర్తనో మన అనుకునే వాళ్ళు పోను ఒక చేతి 5,000 మీద లెక్క పెట్టేంత కొద్దిమందే ఉంటే వాళ్ళతో మన జీవితం సాగుతూనే ఉంటుంది ఇదో పీడకల కింద కొన్నాళ్ళ తర్వాత చెరిగిపోతుంది ఏటెళ్ళ కాలం 2020లో 2021లో పలానా ఓడెవడో డబ్బులు తీసుకుంటే ఆడి గురించి ఎవడో కంపెనీ వాడు ఫోన్ చేసి వాళ్ళని తిట్టాడని వాళ్ళు చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉండదు అందుకు దయచేసి చచ్చిపోకండి కోర్టుల్లో పనులు నడుస్తున్నాయి నేను మీ కాల్సే మాట్లాడతా మధ్యాహ్నం లేదు రాత్రి లేదు పగలు లేదు ఏ కాలు ఎత్తపోతే ఎవడేం చేసుకుంటాడని ప్రతి కాలు ఎత్తే ప్రయత్నం చేస్తున్నా సహనానికి పరీక్ష పెడుతున్నా ఒకటే ప్రశ్న 100 సార్లు అడుగుతున్నా ఓపిక్గా మీకు సమాధానం చెప్పేది ఒకరోజు కాస్తే ఒకరోజైనా మీలో మార్పు వస్తుందని దయచేసి అర్థం చేసుకోండి నెల రోజుల్లో ఎంతో ప్రయత్నం నా వయసుకి నా శక్తికి మించి చేస్తున్నా కాస్త సహకరించండి మీ సిబిల్ స్కోర్ తగ్గదు ముర్రో ఈడు యాప్లో ఆర్బిఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి అప్రూవ్డ్ అని నేను యాప్ పెట్టుకుంటే నా యాప్లో నేను కూడా రాసుకోవచ్చు యాప్ అనేది మానవ నిర్మితం ప్రభుత్వ నిర్మితం కాదు అది ఎవడన్నా ఆడు ఎస్టోచ్చాడు ఆడు యాప్ ఆడు పెట్టుకోవచ్చు ఆడు ఏ ఫ్లాష్ బ్యానర్ కావాలంటే ఫ్లాష్ బ్యానర్ పెట్టుకోవచ్చు ఆడు ఏ రాతలు కావాలంటే రాతలు రాసుకోవచ్చు దయచేసి గ్రహించమని ఎన్బిఎఫ్సిలకి అప్రూవల్ ఇవన్నీ మనం ఎత్తాం కాబట్టి మనం ఎత్తనప్పుడు ఇవన్నీ మాట్లాడేవాడు మనం ఎత్తాం కాబట్టి ఆర్బిఐ అప్రూవల్ అని చెప్పిన ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు కట్టక్కర్లేదు ఇది తెలుగులో నేను స్పష్టంగా చెప్తున్నాను ఆడి యాప్లో ఆడు ఏమన్నా పెంచుకుంటే వెళ్ళామండి లేట్ ఫీజు అని పెనాల్టీ అని ఐ అని ఈ అని అవేమీ మీరు కట్టక్కర్లేదండి భీమవరం నర్సాపురం పాలకొల్లు విజయవాడ గుంటూరు ఒంగోలు చెన్నై కేరళ కర్ణాటక యావత్ భారతదేశంలో ఉన్న మిత్రులారా మీరెవరు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కట్టక్కర్లేదు ఈ కోర్టుకు వెళ్ళినా నేను వాదిస్తా మీరు ఏ విధంగానూ కూడా ఇంత దారుణాతి దారుణమైన సొమ్మును కొల్లగొట్టుకుని మరి మీరు కట్టక్కర్లేదు మీరు కట్టినటువంటి అన్నీ కూడా కోర్టుల ముందు పెడుతున్నాను కాస్త సహకరించండి కాస్త ఓపిక వహించండి కాస్త ధైర్యంతో ముందరికెళ్ళండి కాల్స్ ఒక్క రోజులు ఆగడానికి మనం కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం చాలా అప్లికేషన్స్ గూగుల్ ప్లే స్టోర్లోంచి తీపిచ్చాం
మిగిలి ఉన్న అప్లికేషన్స్ ఫ్రీలాన్సర్స్ కి ఇచ్చి మళ్ళీ అదే ఆట యథేచ్ఛగా ఆడుతుంది. కాల్స్ కి భయపడద్దు, కాల్స్ ఎత్తండి, మాట్లాడండి, మాట్లాడటం సిబ్బంది పక్కన పడదవ్వండి, చుట్టాలకు వెళ్తే ఏలిందని చెప్పండి. ఇక ఒత్తిడి ఎక్కువ పెడితే పోలీస్ స్టేషన్ గారు కంప్లైంట్ ఇవ్వండి. ఇది ఒక కొంతకాలం పాటు సాగేటువంటి నిరంతర యుద్ధం. నేను కేసులు తీసుకుని ఫీజులు చేసుకుంటే అయిపోయేది కదా, మీకోసం ఎందుకు నిలబడుతున్నా? కాస్త ఆలోచించండి. రేపు మాపు ఎన్నికలేవు కదా, నాకు టికెట్ ఇచ్చి వచ్చేది లేదు కదా, నేను మీకోసం ఎందుకు చేస్తున్నా? నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీకు ఒక ఆసరా దొరుకుతుంది మ్యూచువల్ బెనిఫిట్లో. అరే మన పిల్లల కోసం మనం చేసామని సంతృప్తి కోసం నేను, అరే మా నాన్న మన కోసం ఏదో చేస్తున్నాడని ధైర్యంతో మీరు కలిసి ముందరకెళ్తే గట్టెక్కేస్తే మీ మీ జీవితాల్లో మీ మీ ప్రయాణాల్లో ఎప్పుడైనా నా గురించి తెలుసుకునేది ఉంటుందా? నేను ఏది తెలియక కాదు మీకు చెప్పేది. దయచేసి దయచేసి నిండు విలువైన ప్రాణాలని తీసుకోవద్దు. నా మాటేనండి, జీవితంలో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాను. ఎన్నోసార్లు పేపర్లు డైరెక్ట్గా తుపాకులు తోటాలు పెట్టి నేను దొంగ ఫోన్ అమ్మడానికి ట్రై చేశానని కనీసం ఎఫ్ఐఆర్ కాపీ చదవకుండా, కనీసం వాస్తవాలు తెలియకుండా, నిజాపు నిజాలు చూడకుండా, కనీసం నా మీద కేసు పెట్టినోళ్ళు తీసుకొచ్చి డిబేట్లో కూడా కూర్చోబెట్టకుండా నా మీద యాగీ చేశారు, నానా యాగీ చేశారు, ప్రముఖ ఛానల్లో పనిచేసేటువంటి పోరంబోకులందరూ కలిపి నా మీద చేశారు. నేను తట్టుకున్నా, నేను నిలబడ్డా. ఆ రోజు నా తల్లిదండ్రులు చాలామంది చాలా మాటలు అన్నారు, నిలదొక్కున్నా. ఈరోజు హైకోర్టు అడ్వకేట్ అయ్యా, వచ్చే సంవత్సరం అడ్వకేట్ అని రికార్డు రాసి సుప్రీంకోర్టు అడ్వకేట్ అవుతా. మన జీవితంలో ఏ చెడుగట్టమైనా మనకు ఒక గుణపాఠాన్ని నేర్పుతుంది తప్ప ఆ చెడుగట్టం మన జీవితానికి అంతిమం కాదు, అదే ఆఖరిఘట్టం కాదు. నేను దయచేసి చెప్తున్నాను, నా మాట నమ్మండి. నన్ను ఎంతోమంది ఆపడం ట్రై చేశారు రాజకీయంగా, ఎంతోమంది ఎన్నో రకాలుగా వీడి బొత్తికెంత, వీడంత, వీడి ఆయుర్దాయం అంతా, ఎక్కడో మధ్యతరగతి కుటుంబం నుంచి చీడి దూతాడని ఎన్నో ఒడిదుడుకులు ఇలా పరిగెడుతున్నారు. కాల్ అడ్డెట్టేసి ఎవరు డిబేట్లకు వెళ్తూ ఉంటే పార్టీ ఆఫీస్ నుంచి కొంతమంది మేధావులు ఫోన్ చేసి ఆ డిబేట్లు పిల్లలతో ఆడికి మా పార్టీకి సంబంధం లేదని చెప్పేవారు. ఇలా ఎన్నో బాధలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు. పవన్ కళ్యాణ్ నిన్ను తేకడంట, పవన్ కళ్యాణ్ నిన్ను ఎప్పుడు స్టేజ్ కూడా ఎక్కించడంట, ఎన్నో మాటలు నేను పడ్డా. ఏమవుదు, బాధతో రాత్రి శుభ్రంగా పడుకోండి, గట్టిగా ఏడ్చండి, పడుకోండి. లేకండి మీకు నిజంగా మందు అలవాటు ఉందనుకో పెగ్గేసి పడుకోండి. అలవాటు లేదనుకో తల్లికో తండ్రికో మీ బాధని బాధలాగా అర్థం చేసుకునేటువంటి మిత్రుడికో చెప్పుకోండి. సేద తీరండి, ఖచ్చితంగా బోరో షోల్డర్, నో నథింగ్ రాంగ్ ఇన్ దాట్. ఓ భుజాన్ని అడగండి, తలవాల్చండి, బాధపడండి, మనుషులు కదా బాధలుంటాయి. కానీ మిమ్మల్ని మీరు రీజెన్యూట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోండి. ఏం పర్లేదు, అయిపోయింది అది అయిపోయింది, రేపు నుంచి కొత్త డే స్టార్ట్ చేద్దాం. చుట్టాలకు వెళ్ళినా కాల్సి వెళ్ళినాయా, వెళ్ళండి వెళ్ళండి. అదే చుట్టాలతో మనం శవాసం వినిపించుకుందాం, అదే చుట్టాలు రేపొద్దున ఏదైనా కష్టం ఉంటే మనం నిలబడదాం. తెలుసు తెలియక తప్పు చేసాం, చుట్టాల నెంబర్ మనం వాళ్ళకి చెప్ప పెట్టుకుంటే మనం పెట్టలా. దొంగతనంగా ఒక దొంగ చొరబడి మన ఫోన్ నుంచి డేటా తీసుకుని వాళ్ళని ఇబ్బంది పెడితే మనం ఎందుకు కారణభూతులు అవుతాం? ఒకసారి ఆలోచించండి. ఈ పొరువు అనే మహమ్మారితో యాడమ్ స్మిత్ అనే పిల్లగాడిని నిన్న చంపేసినారు. ఎవరో ఓ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పిల్లల్ని ప్రేమించాడని చెప్పి నా ఫిజియోథెరపీ డాక్టరు మాదీ సామాజిక వర్గానికి సంబంధించిన తమ్ముడిని చంపేశారు. యదవ పొరువు, ఎవడ కోసం పుట్టిన పొరువు, ఎవడకు పుట్టిన పొరువు, మనం సృష్టించుకున్న పొరువు. ఆకులు అలములు కట్టుకుని తిరిగారు మన పూర్వీకులు, ఒంటి మీద కప్పుకోవడానికి బట్టలు లేకుండా తిరిగారు మన పూర్వీకులు. మన బతుకులో బతుకులు నాగరికత అన్న పేరిట, కులం అని పేరిట ఆండిని చంపుకుంటూ తిరిగే బతుకులు, చిన్న చిన్న కష్టాలకు ఆత్మహత్యలు చేసుకునే బతుకులు, మన యో బతుకులు, మనదో నాగరికత, మనదో జీవితం. మనకు మనం తొండగొట్టుకోవడమే, ఏ కులం లేదు, ఏ బొత్తు లేదు, ఏమీ లేదు, ఏ పొరువు లేదు, ఏమి పాడు లేదు, సచ్చిది లేదు. నా మాటను దయచేసి ఆలకించండి, దయచేసి. అన్న ఫోన్ ఎత్తు, మేము చచ్చిపోతున్నాం. అన్న ఫోన్ ఎత్తు, ఏం నానా, ఎవడన్నా ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తున్నావు అడుగుతాడేమో అని చూస్తా అడగడు, డైరెక్ట్గా కష్టాలు చెప్పుకుంటూ వెళ్తావు. ఇక నాది కాల్ సెంటర్, ఇక టక్మన్ ఫోన్ ఎత్తను, వారు చెప్పడం ఫోన్ ఎత్తనని చెప్పడం ఫోన్ ఎత్తనని చెప్పడం. కానీ నేను ఈ సమస్యను కూడా ఎందుకు తీసుకుంటున్నా? కొన్నాళ్ళే నెల రోజులు, ఇంకో నెల రోజులు పోనీ ఒప్పి పడదాం, ఆ తర్వాత అలా కాల్ సెంటర్ పెట్టుకుంటాం, ఒక యాక్టివిటీ కింద చేసుకుంటూ వెళ్దాం. సరే కొన్నాళ్ళే కొన్నాళ్ళే ఫోన్, నా మాట అడిగి ఏదైనా చెవునో పడి ఆనందంగా బతికి సంతోషమేలే అని ఓపికెత్తుంది. ఎంత ధైర్యం నింపడానికి ట్రై చేసినా ఎన్బిఎఫ్సి ఆర్బీఐ ఈ సొల్లు మీరు వినకండి. ఆర్బీఐ ఎప్పుడూ కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పదు. వాళ్ళ కాల్స్ ఇగ్నోర్ చేయండి. చుట్టాలందరికీ దయవుంచి మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ మీరే మెసేజ్ పెట్టండి. ఎవడన్నా బూతులు మాట్లాడుతూ మొదలు పెడితే కాల్ కట్ చేయమనండి. ఒక దారుణమైన దుర్మార్గపూరితమైన విధానంలో చిక్కులకు పోయేవారు చెప్పండి.
నేను అవసరమైతే మీ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకుని చెప్తా, ఇంతకు మించి నేను మీకు చెప్పలేను. ఇక మీరు అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోరో ఇంకా భయపడతారో ఇంకా యాప్లు ఓపెన్ చేసి ఆ యాప్లు చూసుకుంటా ఆ యాప్ల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతున్నా 20,000 20,000 30,000 30,000 అయిపోతుందన్న అంటారు. మీ ఇష్టం నాన్న, నేను చెప్పాల్సింది చెప్పా, ఎంతో వివరంగా చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ అయ్యా కాల్స్ చేసి ఈ యాప్లో రేట్లు పెరిగిపోతున్నాయి, ఈ యాప్లో అవి వాడి యాప్లో వాడంత నాడు పెంచుకునేటువంటి నెంబర్లు కదా నాన్న. యాప్ అనే యాప్ ఓనరు అందునాడు ఇచ్చే నెంబర్ల గారడీతో కోట్లు ఎందుకు ట్రావెల్ చేస్తానన్నా? అర్థం చేసుకోండి. చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఒకటే విధానంలో ముందరకెళ్తూనేటువంటిది మాత్రం అంత శుభ పరిణామం కాదు. అంత పిరికితనాన్ని నింపుకుని యువతరం ముందరకెళ్తూనేటువంటిది రాష్ట్రానికి దేశానికి కూడా అంత మంచి విధానం కాదు. ధైర్యంగా ఎదుర్కోండి. మీరే తప్పు చేయలా. మీ అవసరార్థం కరోనా తర్వాత అతలాకుతలైనటువంటి ఆర్థిక వ్యవస్థ మూలంగా మీరు అప్పు పడుతుంది అంటే కష్టమని తెలిసినా తీర్చడానికి సిద్ధపడి 5,000 తీసుకుని 5 లక్షలు కట్టినటువంటి మీరు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ చుట్టాల పేరు కొదవ పెట్టి ఫోన్ నెంబర్లు సూటిగా పెట్టి డబ్బులు తీసుకోలేదు మిత్రమా. ఆ దొంగ మీ సెల్ ఫోన్లోకి చొరబడి డేటా చోరీ చేసి మిమ్మల్ని మానసిక వేదకి శారీరక వేదకి ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యల పాలయ్యేటట్టు చేస్తున్నాడు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తా నేను మాట ఇస్తున్నా. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తా. ఈ ఇష్యూమే ఫైర్ చేస్తాంటే చాలామంది నన్ను చూసి నవ్వుతున్నారు. ఈడు ఎవడో పిచ్చోడు, అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కొనేదా, ఈడు బతికెంత, ఈడు ఆయుర్దాయం ఎంత అని నా వెనకాల నా ఎదర కూడా మాటలు మాట్లాడుతున్నారు. నేను ఏం పట్టించుకోను. ఇలా చాలా అవమానాలు చూస్తే ఇక్కడ దాకా వచ్చాను. నేను ఏదన్నా బలంగా చెప్తున్నానంటే అది మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడు చెప్పను, క్యాలిక్యులేటెడ్ ఆత్మవిశ్వాసంతో చెప్తా. అంతిమ విజయం కామనేర్స్దే, సామాన్యులదే అంతిమ విజయం. ఖచ్చితంగా ఈ పోరాటంలో మనం గెలుస్తాం, గెలిచి తీరుతాం. పోరాటం గెలిచిన తర్వాత ఎంజాయ్ చేయడానికి మేము అందరూ బతుకుంటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను నాన్న. ఒక్క క్షణం అలా ఫ్యాన్ కూడేసుకునే ముందు ఒక్కసారి నా వీడియోలు చూడండి. ఒక్కసారి అవసరమైతే నేను ఫోన్లు ఎత్తలేకపోతే నాకు ఈ తలనరాలు ఇక్కడెక్కడ నిప్పొచ్చేతనే, అయినా కూడా నేను ఫోన్ కాల్స్ ఎత్తి మాట్లాడుతున్నా. ఒకసారి మెసేజ్ పెట్టండి, అన్న మనసు బాగాలేదు, ఓ 2 నిమిషాలు మాట్లాడతానని చెప్పండి. నేను నిద్రలో ఉన్నా లేచి మధ్య మధ్యలో లుక్కు పెట్టి చూసుకుంటాను ఎవడు ఏం మెసేజ్లు పెడతాడని. ఇంకో 4 రోజులు పోను పడుకోకుండా ఉంటా. కలిసి ఈ సమస్యలను బయటపడదాం, కలిసి నేను ఉన్నా కలిసి బయటపడదాం. ఎవడైనా విమర్శించుకున్నాండి, విమర్శించుకున్నవాడు ఎవడు మన కూడెట్టన్నాన, నా మాట నమ్మండి. ఎవడు విమర్శలు ఈరోజు నేను కేర్ చేయను, నా బొత్తికి ఎవడాడు అనుకుంటాను. నేను ఎవడు మన లంచన వెళ్ళాడు, మన శక్తి ఏంటన్నది ఎవడు నిర్దేశం చెప్పలేడు, మనం ఏ స్థాయికి ఎదగలుగుతున్నది ఎవడు చెప్పలేడు. ఇవాళ చిన్న కష్టం దాటారా, మీలో చాలామంది భావి భారత టాప్ మోస్ట్ ఐటీ దిగ్గజాలు అవుతారు, మీలో చాలామంది గొప్ప వ్యాపారవేత్తలు అవుతారు, మీలో చాలామంది ఆనందమైన జీవితాన్ని ఆనందమైన కుటుంబాన్ని నిర్మించుకుంటారు. ఈ చిన్న హద్దుల్ని దయచేసి దాటే ప్రయత్నం చేయండి, ఓకేనా? అందరం కలిసి పోరాడదాం. సమయాభావంతో నేను ఫోన్లు ఎత్తలేకపోతే తప్పుగా అనుకోద్దునా, కోట్లు చుట్టూ తిరిగి ఫార్మాట్ బాగోకపోతే మళ్ళీ మార్చుకుని మళ్ళీ అన్నిని బతిమాలుకుని చాలా ఇబ్బందులు పడతా. అక్కడ అడ్మిసిబుల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కిందడి మీదడి కిందడి మీదడి నేను ఇన్ని ఒకసారి చేసుకుంటా. నా జీవన వృత్తి కోసం చిన్న చిన్న కేసులు చేసుకోవాలి కదా, అయ్యే చేసుకుంటా సాధ్యమైన వరకు బ్యాలెన్స్ చేస్తున్నా. ఖచ్చితంగా కలిసి పోరాడదాం, అంతిమ విజయం మందే అనుకుంటారా. జై భీమ్, జై భారత్. ఎలా వచ్చింది?